సెప్టెంబర్ రెండున మనకు సోమావతి అమావాస్య ఈ అమావాస్య తిథి రోజున మర్చిపోకుండా ఉప్పుతో ఇలా చేస్తే చాలు కోటికి వారు కూడా కోటీశ్వరుడు అయిపోతారు అలానే కాకుండా మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయని మనకు పండితులు చెబుతున్నారు అసలు అమావాస్య తిథి రోజున మనం ఏ పరిహారం చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుకనండి సోమావతి అమావాస్య మనకేంటంటే సోమవారం అంటే సెప్టెంబర్ రెండవ తేదీ సోమవారం అమావాస్య వస్తుంది దీన్ని మనం సోమవారం వతి అమావాస్య అంటాము అలానే కాకుండా ఏంటంటే కనుక రండి ఈ అమావాస్య శ్రావణ అమావాస్య అని కూడా చెప్పొచ్చు అత్యంత పవిత్రమైన ఈ రోజున ఎవరైతే ఈ చిన్న పరిహారం ఉప్పుతో చేస్తారో వారి జీవితం బ్రహ్మాండంగా మారిపోతుంది వారి జీవితంలో ఉండే అప్పుల బాధలన్నీ కూడా తీరిపోవటానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక రండి ఈ పరిహారం ద్వారా మీకు చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ పరిహారం చేయటం వల్ల మీ జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యల నుంచి మీరు బయటపడవు Чуть. ముఖ్యంగా ఏంటంటే రోజు అండి గుర్తు పెట్టుకోండి మీరు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి తలస్నానం ఖచ్చితంగా చేసుకోండి ఆ తర్వాత ఇంట్లో కానీ లేదంటే శివాలయంలో కానీ శివుడికి అభిషేకం చేసుకోండి ఆ అనంతరం వచ్చేసి ఏంటంటే ఈరోజు శివనామ స్వరూపణ ఖచ్చితంగా చెయ్యాలి శివుని నామాన్ని స్మరించుకోవాలి ఈరోజు ఏంటంటే కనుకనండి మనం ఖచ్చితంగా ఏంటంటే మన ఇంట్లో మనము పూజ చేసుకోవాలి అలానే కాకుండా ఒక చిన్న దీపమైనా సరే పెట్టుకోవాలి ఆ తర్వాత ఏంటంటే ఈరోజు అమావాస్య కాబట్టి చాలా శక్తి ఉంటుంది అమావాస్య గురించి అందరికీ తెలిసి ఉంటుంది కదా అమావాస్య రోజు చేసే పరిహారం తప్పకుండా ఫలితాన్ని ఇస్తుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే ఉప్పు పరిహారం చెయ్యండి మానవ జీవితంలో అనేక రకాల కష్టాలు సమస్యలతో పాటు అప్పుల బాధలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలానే కాకుండా అప్పు చాలా వరకు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది మానవుణ్ణి అంటే చాలా వరకు కూడా అంటే ఒక ఆలోచనలో పడేసేలాగా చేస్తుంది కదా అలాంటి అప్పుని మీరు తీర్చుకోవటానికి అప్పు నుంచి మీరు బయటపడటానికి ఇంటికి కూడా బాగుండటానికి ఇంటి పరంగా కూడా బాగా కలిసి రావటానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఉపయోగపడుతుందనమాట కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి మీరేంటేనండి ఉప్పు పరిహారం చేయటం వల్ల చాలా వరకు కూడా మంచి జరుగుతుంది అనమాట ఉప్పు లక్ష్మీదేవి రూపంగా భావించబడుతుంది అలానే కాకుండా ఉప్పు అనేది సముద్రం నుంచి పుడుతుంది కాబట్టి ఉప్పుకు అత్యంత శక్తి ఉంటుంది ముఖ్యంగా ఇలాంటి తిదివార నక్షత్రాల్లో మనం ఉప్పు పరిహారం చేయటం వల్ల మనకు బాగా కలిసి వస్తుందని కూడా శాస్త్రం చెబుతుందనమాట అంటే మన అప్పుని మనం తీర్చుకోవటానికి అప్పు నుంచి మనం బయటపడటానికి అప్పులు అనేవి లేకుండా శాశ్వతంగా మనము అప్పుని అంటే దూరం చేసుకోవటానికి ఉపయోగపడే పరిహారం అనమాట చాలామంది కూడా ఏంటంటే ఇలాంటి తిదివార నక్షత్రం రోజున అంటే ఉప్పు పరిహారం అయితే ఖచ్చితంగా పాటిస్తారని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుంది మీకు అప్పు ఉందని మీరు బాధపడుతున్నా ఇబ్బంది పడుతున్నా ఖచ్చితంగా ఈ ఉప్పు పరిహారం ఒక్కసారి చేస్తే సరిపోతుందనమాట అప్పు తీరటమే కాదు మీ ఇంటి పరంగా ఏదైనా పెద్ద ఇబ్బంది ఉందనుకోండి ఆ ఇబ్బంది మంది నుంచి మీరు సులభంగా బయటికి రావడానికి బయటపడటానికి కూడా ఈ పరిహారం మీకు అనుకూలిస్తుంది అనమాట దీనికి మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదండి చాలా చిన్న పరిహారం ఏం చేయండి అంటే కనుక రండి ఒక మట్టి పాత్రని తీసుకోండి ఖచ్చితంగా మట్టి పాత్ర కావాలండి మట్టి పాత్రని తీసుకోండి అంటే మనం వాడకూడదనమాట మళ్ళీ ఆ పాత్రని అందుకే పెద్ద సైజులో ఉండే ప్రమిదని తీసేసుకుంటే సరిపోతుంది అనమాట అలా మీరు పెద్ద సైజులో ఉండే ఒక ప్రమిదని తీసుకోండి తీసేసుకుని అందులో ఏంటంటే మీ చేతితో అంటే ఇప్పుడు మనకు అప్పులు ఉన్నాయి కదండి ఆ అప్పులను తీర్చుకోవాలి అప్పుల నుంచి మనం బయటపడాలనేసి ఏంటంటే సంకల్పం చెప్పుకుంటూ ప్రమిదని తీసుకొని మట్టి పాత్ర తీసుకొని అందులో ఏంటంటే కనుక ఒక గుప్పడంత ఉప్పుని పోసేయాలి ఆ తర్వాత దానిపై నుంచి చిటికడంత కుంకుమ పసుపుని పోసేసి ఒక ఐదు రూపాయల బిల్లని పెట్టేసి మీ రెండు చేతుల్లో పట్టుకొని మీరు ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి అప్పు తీరిపోవాలని అప్పు అనేది ఉండకూడదని అప్పులు లేకుండా మేము ప్రశాంతంగా ఉండాలని అలానే కాకుండా మేము కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలనేసి మీరు ఏంటంటే సంకల్పం చెప్పుకోండి ఇలా చెప్పే సంకల్పం ఖచ్చితంగా ఏంటంటే కనుక సిద్ధిస్తుంది అనమాట అలానే కాకుండా సోమావతి అమావాస్యకు అత్యంత శక్తి ఉంటుంది సోమవారం అమావాస్య వస్తుంది కాబట్టి అత్యంత పవిత్రమైనదిగా కూడా భావించబడుతుంది దీనికి అతేంద్రియ శక్తులు ఉంటాయి అని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఏంటంటే ఇలా మీరు అంటే ఇవన్నీ కూడా పోసేయండి నాలుగే పదార్థాలండి అంటే ఐదు రూపాయల బిల్ల చిటికడంత కుంకుమ పసుపు ఆ తర్వాత ఉప్పు ప్రమిద కావాలంతే ఇలా మీరేంటంటే అన్నీ కూడా ఆ ప్రమిదలో పోసేసి ఐదు రూపాయల బిల్లని పెట్టేసి రెండు చేతుల్లో పట్టుకొని సంకల్పం చెప్పుకొని అనంతరం ఏంటంటే కనుక పూజ గదిలో పెట్టుకోండి లేదంటే కనుక ఒకవేళ పూజ గదిలో పెట్టే వీలు లేదంటే మాత్రమే మీరు వంటగదిలో పెట్టుకోండి కానీ మ్యాక్సిమం అయితే పూజ గదిలోనే పెట్టుకోండి ఇలా పెట్టేసుకొని రాత్రంతా కూడా వదిలేయండి అంటే ఆ రోజు మనకు శక్తివంతమైన అమావాస్య ఉంటుంది కదా కాబట్టి ఏంటంటే రాత్రంతా కూడా వదిలేయండి ఇలా వదిలేసిన ఉప్పుని ఏంటంటే కనుక రండి మీరు తెల్లారిన తర్వాత ఆ ఉప్పుని తీసుకెళ్ళి వేప చెట్టు మొదట్లో కానీ రావి చెట్టు మొదట్లో కానీ ఖచ్చితంగా పాతేయండి అంటే కొంచెం గోతిని తీసేసి ఆ పాత్ర ఎంతైతే పడుతుందో అంత పాత్ర సైజు మట్టిని చక్కగా తీసేసి ఆ తర్వాత ఈ యొక్క పాత్రతో సహా మనం మట్టి పాత్రతో సహా ఆ అంటే మనం తీసిన గోతిలో పెట్టేసి మట్టిని కూడిపేయాలన్నమాట ఇలా కనుక చేసుకున్నట్టయితే మన అప్పు అనేది తీరిపోవటానికి అప్పుల నుంచి మనం బయటపడటానికి అందరిలాగే మనం కూడా అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళ్ళటానికి అలానే మళ్ళీ మళ్ళీ మనం పెద్ద అప్పులు చేయకుండా ఉండటానికి అలాగే కాకుండా ఏంటంటేనండి ఏదో ఒక రూపంలో డబ్బు అనేది రావటానికి డబ్బు నాలుగు వైపుల నుంచి కూడా ఆకర్షించటానికి ఈ పరిహారం అనేది పనిచేస్తుందని మనకు శాస్త్రం చెబుతుంది అనమాట కాబట్టి చాలామంది కూడా ఏంటంటే అమావాస్య తిథి రోజున ఇలా ఉప్పు పరిహారం అనేది ఆచరిస్తారని పురాణ గ్రంథంలో చెప్పబడు పడుతుంది మీరు అంటే మీకు ఉండి అప్పు మీరు బాధపడిపోతున్నారు ఎన్ని పరిహారాలు చేసినా కానీ మీకు ఫలితాలు రావటం లేదనుకుంటే మాత్రం ఈ పరిహారం అయితే తప్పకుండా చేసేసి ఫలితం పొందండి చాలా చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుందనమాట అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారని కూడా మనకు శాస్త్రం చెబుతుంది శాస్త్రాల్లో ఈ పరిహారాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి అమావాస్యకు అత్యంత శక్తి ఉంటుంది కావున మనం చేసే పరిహారం ఏదైనా సరే అమావాస్య మనకు మంచి ఫలితాన్ని ఇస్తుందని కూడా పురాణ గ్రంథం చెబుతుంది అందుకే అప్పుని తీర్చుకోవడానికి అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడడానికి కష్టాలు అనేవి లేకుండా మనం సుఖంగా ఉండటానికి అమావాస్య మనకు పనిచేస్తుందండి అందుకే ప్రతి నెలలో వచ్చే అమావాస్యకు ఏదో ఒక పరిహారం అయితే తప్పకుండా చేస్తూ ఉంటారనమాట ఇప్పుడు వచ్చే అమావాస్య ఏంటంటే శక్తివంతమైనది కదా కాబట్టి ఇలాంటి చిన్న పరిహారం చేయటం ద్వారా అయితే మీకు అప్పులు అనేవి ఉండవు అనమాట అప్పులనేవి లేకుండా మీరే అంటే మళ్ళీ మీరే అప్పులు ఇవ్వగలుగుతారు అంతతి అంటే స్తోమతకు వస్తారనమాట మీరు అనుకోవచ్చు ఎలా వస్తామండి మా దగ్గర డబ్బులే లేవు కదని కానీ గుర్తు పెట్టుకోండి ఈ పరిహారం ద్వారా ఏంటంటే దేవుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలా కలిగినప్పుడు డబ్బు ఏదో ఒక రూపంలో మన చేతికి అందుతుంది అలా అందినప్పుడు మన అప్పనిది ఈజీగా తీరిపోతుంది కదా కాబట్టి ఏంటంటేనండి ఒక్కసారి ప్రయత్నించండి ప్రయత్నించేసి చక్కగా ఈ రోజు అంటే అమావాస్య కదా ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అండి మీరు ఎప్పుడైనా సరే పరిహారం చేయొచ్చు కానీ ఆరు గంటలు దాటిపోయిన తర్వాత ఈ పని చేయకండి అంతకంటే ముందు మీరు చేసే చేసుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఎందుకంటే సాయంత్రం సంధ్యా సమయం కాబట్టి చాలా శక్తివంతమైన సమయం ఆ సమయంలో ఏంటంటే కనుక అమ్మవారు అందరి ఇంటిని సందర్శిస్తుంది ఆ సమయంలో ఖచ్చితంగా లక్ష్మీదేవి అందరి గడపల్లో అడుగు పెడుతుందని కూడా పురాణం చెబుతుందనమాట కాబట్టి ఏంటంటే అలాంటి సమయాలలో ఇలాంటి పరిహారాలు చేసి మనం పూజ గదిలో పెట్టుకున్న వంటగదిలో పెట్టినా ఆ తల్లి మన ఇంట్లో అడుగు పెడుతుంది కాబట్టి ఆ పరిహారం మనకు తప్పకుండా పనిచేయటానికి అవకాశం ఉంటుందన్నమాట కావున ఇలా మీరు ఏంటంటే కనుక ఆరు గంటలకు అంటే ముందే ఈ పరిహారం చేసేసి పెట్టేసుకోండి సరిపోతుంది ఇలా చేయటం వల్ల ఏంటంటే మీ ఉప్పు కూడా పోవటానికి అవకాశం ఉంటుందన్నమాట చాలా చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి పరిహారం అయితే తప్పకుండా చేయండి ఉప్పుతో ఎలాంటి పని చేసినండి తప్పకుండా మనకు ఫలితం వస్తుందని అందరికీ తెలిసింది కదా ఎందుకంటే ఉప్పుకు అతీత శక్తి ఉంటుందన్నమాట ఉప్పు చెడుని ఎంతైతే లాగేసుకుంటుందో అలానే కాకుండా పరిహార పరంగా కూడా అంతే చక్కగా ఉపయోగపడుతుందని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట శాస్త్రాల్లో ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి అమావాస్యత ఈరోజు ముఖ్యంగా ఉప్పు పరిహారం చేయాలని చెబుతూ ఉంటారనమాట మీరు కూడా ఏంటంటే కనుక రోజు భోజనం మర్చిపోకుండా ఉప పరిహారం చేసేసి ఫలితం పొందండి అలానే కాకుండా మనం ఇదే రోజునండి సాయంత్రం సంధ్యా సమయం ఆరు గంటల సమయంలో ఏంటంటే ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారం చేసుకోండి ఇది కూడా మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట మీ ఇంట్లో అధికంగా దరిద్ర బాధలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నా కష్టాలు వస్తున్నాయి బాధలు వస్తున్నాయి అలానే కాకుండా ఏంటంటేనండి చాలా వరకు కూడా మన ఇంట్లో ఏంటంటే మనకు మనకి పడక పిల్లలకు కావచ్చు పెద్దవారికి కావచ్చు గొడవలు జరిగిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు మీరు ఏంటంటే కనుక అమావాస్య కదా చాలా శక్తివంతమైనది అలానే కాకుండా ఏంటంటే చాలా పవర్ఫుల్ సోమవారం రోజు అది కూడా ఏంటంటే శివపార్వతులకు ఎంతో ఇష్టమైన రోజు అలానే కాకుండా అమ్మవారికి కూడా చాలా ఇష్టకరమైన రోజు ఈ రోజు కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక అండి ఒక గ్లాస్ నీటిని తీసుకోండి తీసేసుకుని అందులో ఒక్కటే ఒక స్పూన్ అంటే ఆ రాళ్ళ ఉప్పుని వేయండి రాళ్ళ ఉప్పుని వేసేసి మీరు ఏం చేయండి అంటే కనుక దాన్ని చక్కగా కలపండి కలిపేసి మీరు అంటే మీ ఇంట్లో ఎక్కడైనా సరే కానీ హాల్లో మాత్రమే పెట్టుకోండి మీరు ఎక్కడ పెట్టినా పర్వాలేదు హాల్లో పెట్టండి కానీ నలుగురి కళ్ళు పడేలాగా కాకుండా ఎవరి కళ్ళు పడకుండా మనం మాత్రమే చూసేలాగా ఆ నీటిని పెట్టుకోవాలన్నమాట అలా ఉప్పుని వేసేసిన తర్వాత ఆ నీటిని పెడతాం కదా ఉప్పు కరిగే లోపే ఏంటంటే మన సమస్య అంతా కూడా తీరిపోతుందనమాట మనకు చాలా చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది ఇంట్లో మనకు మనకు అంటే పడకుండా పిల్లలు కావచ్చు మన భర్త కావచ్చు పడకుండా గొడవలు జరుగుతూ ఉంటాయి కదా ఆ గొడవలు కావచ్చు ఇంటి పరంగా ఏదైనా ఇబ్బంది ఉంటే కావచ్చు అదంతా కూడా తొలగిపోతుందన్నమాట చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మనం చూడగలుగుతాం చాలా మంచి రిజల్ట్ని చూసి మనం ఆశ్చర్యపోగలుగుతాం అని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి ఈ రెండు పరిహారాలు కూడా ఏంటంటే ఎవరైతే సోమావతి అమావాస్య తిది రోజున చేస్తారో వారికి అయితే తప్పకుండా మంచి జరుగుతుందనమాట అంటే ఇప్పుడు వంద కొంద శాతం ఫలితం అయితే వచ్చే పరిహారాలని కూడా పురాణ గ్రంథం చెబుతుంది అనమాట ఇలా రాత్రంతా కూడా ఆ నీటిని ఉంచేసి ఆ తర్వాత ఏంటంటే ఉదయం లేవగానే అటు ఆ నీటిని పాడ పోసుకోండి సరిపోతుంది అనమాట అంటే బయటపడేసుకోండి సరిపోతుంది కానీ మళ్ళీ తిరిగి వచ్చి మీరు ఆ నీటిని ఇంట్లోనే పోసుకోకూడదు అలా పోసుకుంటే ఏంటంటే మీరు చేసిన పరిహారానికి పెద్దగా ఫలితం అయితే రాదండి కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి ఆచరించేసి చక్కగా ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి అమావాస్య తిథి కాబట్టి అత్యంత శక్తి ఉంటుంది అమావాస్య రోజు మనం అంటే మంచిని తెచ్చిపెట్టుకోవటానికి చెడుని తొలగించుకోవటానికి అనేక రకాల పరిహారాలు చేసి వాటి ద్వారా మనం ఫలితాలను పొందటానికి ప్రతి నెలలో అమావాస్య వస్తుంది అమావాస్య రోజు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పరిహారం చేసుకుంటారు కొంతమంది దిష్టి తీసేసుకుంటే కొంతమంది ఏంటంటే డబ్బు కోసం పరిహారం చేస్తారు కొంతమంది అప్పు కోసం పరిహారం చేస్తే ఇంకా కొంతమంది ఏంటంటే వారి జీవితం బాగుండాలని పరిహారాలు చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇవన్నీ కూడా ఏంటంటే శాస్త్రాలు చెప్పబడ్డవి పురా అంటే పురాతన కాలం నుంచి కూడా ఆచరణలో ఉన్నవి ఇవన్నీ కూడా చేసేసి ఫలితాలను పొందిన పరిహారాలు కాబట్టి మనం కూడా అమావాస్య తిది రోజున ఆచరించుకోవటం వల్ల మనకు కూడా అత్యంత ఫలితాలు వస్తాయని అనమాట అలానే కాకుండా మన జీవితాలన్నీ కూడా మారిపోతాయి అనమాట ఉప్పే కదా అనుకుంటాం కానీ ఉప్పు చాలా చాలా శక్తివంతమైనదండి చాలా పవర్ఫుల్ అనమాట కాబట్టి మీకు మంచి ఫలితం రావాలంటే ఉప్పుతో ఖచ్చితంగా చేయాల్సిన పరిహారం అని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుంది చాలా మంది కూడా ఈ పరిహారం చేస్తారండి అమావాస్య రోజు ఎందుకంటే అమావాస్యకు అంతటి శక్తి ఉంటుంది ఉప్పు కూడా శక్తి ఉంటుంది కాబట్టి